ఇయ్యాల రేపు మూగజీవాలు మనుషులకు ఏ మాత్రం దగ్గుతలేవుల్లా చూడబోతే రేపటి నాట అన్ని రంగాల్లో మనతో పాటే వచ్చేటట్టు కూడా ఉన్నాయి మొన్నట్లనే ఒక ఎలిఫెంట్ పెయింటింగ్ వేస్తుంటే చూసినామా ఇప్పుడు ఒక జీవి డాన్సు ఒక జీవిలో సోకులు ఎట్లున్నాయో చూడుగా వా జింక పిల్ల చూసిన రానుల ఎట్ల శంగ ఎగురుతున్నదో కృష్ణనామ స్మరణ చేస్తుంటే జింక ఇది కృష్ణ జింకను కృష్ణుని వాహనము అని అంటారు మరిగా లెక్కన నా స్వామి గురించి పాట పాడకుండా మీరు భజన చేస్తుంటే నేను ఊవుకుంటాను చలో మీతో పాటు నేను కూడా ఎగురుతా అనుకున్నదేమో గానీ ఇగో ఇట్లా పిల్లగాళ్ళందరూ ఆడి పాడుతుంటే ఉరికొచ్చి వాళ్ళతో పాటు కంతులేసింది ఇట్లా ఆయన తిదేవరో వీడియో తీసి ఇంటర్నెట్ లో పెట్టేసరికి ఇరుగదురుగుతున్నది ఈ వీడియో చూసిన కొందరు కృష్ణుని భక్తులు అంతా కన్నయ్య లీల అట్లుంటది మరి కృష్ణుని మై వంటి అనుకుంట పడుతున్నారట కానీ ఒక దిక్కు దానికి భయము వాళ్ళతో కలిసేదా ఇంకో దిక్కు ఆడి పాడాలని ఉన్నది బల ఎగిరింది పోండి ఇటు అటు అటు ఇటు ఇది ఇట్లున్నదా ఈ కోతిని చూడండి ఎటువంటి కోతి పని చేసిందో మరి ఏ గుడి దగ్గరనో ఏమో తెలియదు గాని ఈ అన్నం ఎట్లెక్కి వస్తుంటే అగో లటుక్కుని వచ్చి అద్దాలు గుంజుకొని కూర్చున్నది ఆ కూస్తున్నది ఆగు అది పెట్టుకొని చూస్తున్నది కదా మరిగా మనుషులకే నా సోకులు అసలు మనుషులు పుట్టిందే మా నుంచి అంటారు కదా అందుకే మేము కూడా సోకుల పడతాం అనుకున్నదా ఏమో గానీ ముఖానికి పెట్టుకోవాలని ట్రై చేసింది గానీ ఇంతల్ని ఇగో ఇటు పక్క నుంచి క్కొచ్చి చేతులు ఏదో పండు పెట్టినట్టే వెట్టి ఆయన తా కోతి పండు పట్టుకొని కండ్లద్దాలు కింద పెట్టగానే అటుక్కుని అక్క తీసుకొని ఇటు వచ్చింది దెబ్బకి దాన్ని చూపు చూడు ఏం పంచి ఇచ్చిన అక్క నాకు అన్నట్టే ఎట్లా చూసిందో మరిగా నిజంగా ఇట్లాంటి కోతి చేష్టలు చేస్తే ఇట్లా బువ పెడతారని కథలు పడ్డదో లేకుంటే నిజంగానే సోకులకు పోదాం అనుకున్నదో గానీ గుళ్ళకు పోయినప్పుడు ప్రదర్శనలు చేస్తుంటే దర్శనానికి పోయిన కాడ భలే గమ్మత్స నివేశాలు జరుగుతుంటాయిలే